జాన మీరు చూశారు ఇక్కడ ఎంత భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారంటే టెర్రరిస్టులు కూడా ఈ మారిగా చేయరు. దీనికి మీరు చూస్తే ఇక్కడ ఏదైతే ఇక్కడ వెహికల్ ఉందో ఆ వెహికల్ సందీప్ నది కోనేరు సందీప్ ది 5 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి తగలబెట్టారు. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో పక్క పార్టీ ఆఫీసులు కంప్యూటర్లు గాని ఫర్నిచర్ గాని అద్దాలు గాని మొత్తం ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎంత బరి దిగించారో మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రదేశంలో రౌడీలు సైకోలు స్థైర విహారం చేయడం అంటే బెదిరించడం అంటే ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి రౌడీలను చాలా మందిని చూసాం చరిత్రలో. ఏ రౌడీ అయినా సరే కాలగర్భంలో కలిసిపోక తప్పదు, అది గుర్తుపెట్టుకోమని ఈ సైకోల్ని ఈ యొక్క రౌడీల్ని హెచ్చరిస్తున్నారు. స్థైర విహారం చేస్తే మొన్న నేను వచ్చినప్పుడు చూశాను ఎయిర్పోర్ట్ కి 1000 మంది పోలీసులు వేసుకొచ్చారు. గన్నవరం పాకిస్తాన్ లో ఉంది. ఏంటి వింత చేష్టలు? పార్టీ ఆఫీస్ అందరూ మీకు ఫోన్లు చేశారు, ఎప్పటికప్పుడు హెచ్చరించారు, మొత్తం దహనం చేసి తర్వాత తీరిగ్గా వచ్చి నాకు లెసన్ చెప్తారా? మీరు దాన్ని సమర్థిస్తూ మళ్ళా ఎస్పీ స్టేట్మెంట్ ఇస్తారు. అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రేపు నేను వస్తానే ఒక ఎన్క్వైరీ చేసి మాకు ఇరగొడితే ఎవరికి చెప్పుకుంటారు మీరు? ఏంటివి అరాచకాలు ఏంటి? నేను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, 15 ఏళ్ళ పొజిషన్ లీడర్ గా ఉన్నా, కానీ ఒక పద్ధతి ప్రకారం నేను కూడా తమ్ముడు ఇవి చాలా రోజులు జరగవు. పోలీసులు నాకు అర్థం కావడంలా పోలీసులు వింత చేష్టలు, పనికి మాలిన వేషాలు, ఏమనుకుంటున్నారు అని అడుగుతున్న వాళ్ళని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇక్కడ ఈరోజు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ దగ్గర తప్పుడు పనులు చేయిస్తున్నారో కడాన శిక్ష పడేది మీకు కూడా పడుతుంది. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకు పోయారు. మీరు కూడా జైలుకు పోవాలంటే మీ కర్మది. ఏదో మీరు బెదిరిస్తే భయపడి పారిపోయే పార్టీ కాదు ఇది. రాష్ట్ర ప్రజల కోసం, 5 కోట్ల ప్రజల కోసం పోరాడే కార్యకర్తలు ఉన్నారు, పార్టీ నాయకత్వం ఉంది, వదిలిపెట్టే సమస్య లేదు. అందుకే తమ్ముళ్ళు మనం కూడా కొన్ని తప్పులు జరిగాయి, గెలిపించిన వాళ్ళు కొట్టించాడు. నేను అడుగుతున్నా ఇవన్నీ లెక్క పెట్టుకుందాం, మళ్ళా రోజులు వస్తాయి, వడ్డీతో సహా తిరిగి పే చేసే సమయం వస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థకు చెడు పురుగులు ఎవరున్నా సరే ఆ చెడు పురుగుల్ని తొలగించాల్సిన బాధ్యత సమాజం పైన ఉంది. ఊహించుకుని ఆ వచ్చేటువంటి పోకోడి బ్యాచ్ ని చూసి ఆడేదో పిచ్చివాడు అవుతున్నాడు పిచ్చివాడు అనుకుంటే, వాడి బాబు వీడి కూడా ఎక్కించినట్టు ఉన్నాడు వాడి పిచ్చి. వీడు వాళ్ళ గన్నవరం వెళ్ళి ఓపెన్ చేయాలని అంట, మీరు రండి కొట్టుకుందాం అంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడు ఒకటే కోరుతున్నా, ముందు నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చెయ్యి, తర్వాత నీ ప్రతిపక్ష హోదా పోతుంది ఆటోమేటిక్గా, శాసనసభ్యుకి రాజీనామా చేస్తే దానికి కూడా చేసే, నీకున్నటువంటి బ్లాక్ క్యాట్ని నాకు అవసరం లేదు, నాకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు, నేనే పెద్ద తురుంగాన్ని కత్తిరాందాసుని, నేనే పోటుగాడిని, ఎవడొచ్చిన ఎదురు నా ముందు నిలబడలేడు కాబట్టి వాళ్ళు నాకు అవసరం లేదని చెప్పి కేంద్రానికి ఒక లేఖ రాయమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజ్యాంగాన్ని నమ్ముకుని, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని, దేవుణ్ణి నమ్ముకుని ఆయన అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఆయన ఇటువంటి పిచ్చి ఛాలెంజ్లకి స్పందించడం, గన్నవరం వెళ్ళి స్పందించావు కాబట్టి నేనో వంశీనో మాకున్నటువంటి సెక్యూరిటీని వదిలేసి, అదేవిధంగా మాకు వచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి శాసనసభ సభ్యత్వాలను కూడా రాజీనామా చేసేసి, మనం బయటికి చూస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు నిన్న ఇంట్లో మమ్మల్ని మా ఇంట్లో అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెడతారు, ఉపయోగం లేదు. మీ తమ్ముడు పశువుల డాక్టర్ అని చదువుతున్నావు కదా, ఆయనకి ఫోన్ చేయి, ఫోన్ చేసి వంశీ నేను పలానా నల్లమల ఫారెస్ట్లో ఉంటాను, నా జనాన్ని వేసుకుని నువ్వు నీ నాని వస్తాడు ఎవడొస్తాడు మీరు రండి అని చెప్పు. లేదా ఆ పక్క బందర్ సముద్రంలో పోదాం, ఒక 20 కిలోమీటర్లు వెళ్తే అంతా కూడా ఇక భారతదేశానికి సంబంధం ఉంటుంది, అదంతా అంతర్జాతీయ దీంట్లో పోతాయి, అక్కడ పడవల్లో వెళ్ళి కొట్టుకుందాం. దరిద్ర వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పేడ విరగడవుతాయి. ఎందుకంటే ఒకవేళ మేము పోయామనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారు, నీతో పాటు వచ్చిన పొగటి బ్యాచ్ను కూడా వేస్తారు, దరిద్రం వదిలిపోద్ది. ఒకవేళ నువ్వు పోయావనుకో మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు, మా శని వదిలిపోతే నీ శని వదిలిపోతే ఈ రాష్ట్ర ప్రజలకు పట్టినటువంటి శాశ్వత పేడ దరిద్రం మొత్తం వదిలిపోద్ది ఒక దెబ్బకే. చంద్రబాబు నాయుడు మైండ్ నుండి మాట్లాడుతున్నాడా? మెంటల్ హాస్పిటల్లో
బాలకృష్ణ గారు సినిమాలు చూస్తున్నట్టు ఉన్నాడు ఈ మధ్య ఖాళీ గుండి రెండు మూడు ఏళ్ళ నుంచి. మొన్న సినిమా రిలీజ్ అయింది, దాని పేరేంటి పండక్కే వీరసింహారెడ్డి. దాని ముందు ఆయన బట్టలు లేకుండా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు, చేసి కొడితే 10-15 మంది తలకాయలు ఎగిరిపోతాయి. అఖండ ఈ పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చూస్తున్నట్టు ఉన్నాడు, చూసి బాలయ్య ఈయన మీద పూడినట్టు ఉన్నాడు. ఆయన సినిమాల్లో చేస్తాడు, ఈయన బయటకు వచ్చి సినిమాలు ఈయన ఎవడ పెట్టుకోడు కదా. అందుకని ఈయన మైకులు ఎక్కడ కనపడితే అక్కడ బాలకృష్ణ సినిమాలో డైలాగులు, నేను ఒంటరిగా వస్తా, నేను ఒక చోటకు వస్తా, నువ్వు కూడా పోలీ, అసలు సీఎం నాకు సెక్యూరిటీ వద్దు, నేను వెళ్తాను చంద్రబాబు నన్ను పిలిచాడంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పర్మిట్ చేద్దా, లేదు వీడికి ఉన్నటువంటి బ్లాక్ క్యాట్ వదిలేసి మీరు ఇక్కడ ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి అక్కడ కొట్టుకుని వస్తానంటే వీడిని పంపిస్తారా, వాళ్ళ ఇంటికి కూడా కూర్చోబెడతారు. ఈ పిచ్చి మాటలో, ఈ పోసుకోలు మాటలో, ఈ సొల్లు మాటలో వయసు వచ్చిన బుద్ధి లేకుండా పిచ్చి వాడు వాగుతాడు. ఇవన్నీ నిజమనుకుంటారు ఆ పిచ్చి తమ్ముళ్ళు అనుకుని వాళ్ళు రెచ్చిపోతారు. రెచ్చిపోయి పోలీసులను కొడుతున్నావా, ప్రశ్నలను కొడుతున్నావా, ఎవరిని కొడుతున్నావా చూడకుండా ఎవడవడం అయితే ఆడి బుర్రభావాలు కొడతారు.